అటువంటి ఉత్తలల్లో డాక్టర్ శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనస్మృతి దానం పైన తన అమూల్యమైన సందేశాన్ని ఈ సభ ముఖానికి అందరికీ క్షుణ్ణంగా తెలుపగలరని సవినయంగా కోరుతున్నాను. మనస్మృతి దహన కార్యక్రమానికి వచ్చినటువంటి గెస్ట్ల అందరికీ కూడా ముఖ్య అతిథులకు పేరు పేరున జయభీములు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గడ్డం మదిలేటి గారికి మరియు మీర్నగర్లో ఎస్ఎస్డి రాష్ట్ర స్థాయి కంపెనీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటస్వామి బాబు గారికి, అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ కూడా పేరు పేరిన ఉద్యోగ జయభీములు తెలుపుకుంటున్నా. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఒక గొప్ప పరిణామ రోజు. ఆయన పుట్టుకం మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకపోయి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి, మానవ సమాజానికి ఎట్లాంటి పరిణామ క్రమంలో అణచివేత, అస్పృశ్యత, నిరక్షరాస్యత, నిరాకరణ అన్నటువంటి సమాజంలో ఈ భారతదేశం అట్టడుగు వర్గాలకి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ, అస్పృశ్యత భారతదేశంలో ఉండడానికి కారణం ఏంది? అసలు ఈ మనువు ఏంది? ఈ మనువు అంటే ఎవరు? ఈ మనుస్మృతి అంటే ఏంది? స్మృతి అంటే ధర్మం. మనుస్మృతి అంటే మనువు ధర్మం. అంటే మనువు రాసినటువంటి ఒక ధర్మం. అంటే ఈ సమాజము ఎట్లా నడుచుకోవాలి, ఈ సమాజాన్ని ఎట్లా విడగొట్టబడాలి, ఎట్లా విడగొట్టబడితే అగ్రస్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యము స్థిరస్థాయిగా ఈ సమాజంలో ఎట్లా ఉంటుంది అనేది మనవు యొక్క ఊహ. మనవు యొక్క వంశానికి, వాళ్ళ వారసత్వానికి తరతరాల వరకు కూడా ఈ సమాజం, మిగతా వాళ్ళ కింద ఉన్నటువంటి సమాజం ఎట్లా సేవలు చేసుకుంటూ వాళ్ళు ఎట్లా ఈ సమాజంలో మనుగడ సాధించాలనేటువంటి పుట్రపూరితమైనటువంటి విధానాన్ని మనవు ఈ సమాజానికి అందించండు. అది ఒక బుక్ రూపకంగా అందించండి. అప్పటికీ భారతదేశంలో రాజ్యాంగం రాలే. మనవు రాసినటువంటి సిద్ధాంతమే, మనవు రాసినటువంటి వర్ణాలు, నాలుగు వర్ణాలు ఏమైతున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నటువంటి నాలుగు వర్ణాలుగా ఈ భారత సమాజాన్ని విడగొట్టబడి అందులో సంస్కృతాన్ని మనవాడైనా కూడా ఈ దేశానికి మైగ్రేషన్డే, అంటే వలసి వచ్చినటువంటి జాతి అది కూడా, అంటే వలసి వచ్చినటువంటి ఈ ఆర్యన్ జాతి ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానంతో అంధకారంలో బతుకున్నటువంటి సమాజాన్ని, ఈ వలసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాజంలో ఎట్లా మనుగడ సాగించాలంటే వర్ణాలుగా విడగొట్టబడితే, ఈ సమాజాన్ని మొత్తం వర్ణాలుగా విభాగాలుగా విడగొట్టబడితే వాళ్ళు ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ వాళ్ళు ఎవరెవరు ఏవే పనులు చేస్తే ఈ సమాజము నా కింద ఉంటుందని బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు ఆలోచించినటువంటి విధానం ఈ మనధర్మ శాస్త్రం. సో మరి ఈ నాలుగు వర్ణాలు ఈ సమాజంలో ఏమేం పనులు చేయాలా, బ్రాహ్మణులు ఈ సమాజంలో ఏం పని చేయాలా, క్షత్రియులు ఏం పని చేయాలా, వయసులు ఏం పని చేయాలా, శూద్రులు పై మూడు వర్గాలకు, మూడు వర్ణాలకు ఎట్లా సేవలు అందించాలి అన్నటువంటి విధానంలో ఆయన ఈ సమాజాన్ని విడగొట్టబడితే రియల్గా బ్రాహ్మణులు సంస్కృతాన్ని నేర్చుకొని సంస్కృతంలో ఉన్న అర్థాలను మద్దబెట్టి ఈ అనగారిన జాతులకు ఆ విద్యను అందకుండా అంధకారంలో నిలబడి అజ్ఞానంలో ఉంచబడితే బ్రాహ్మణులు ఏది చెప్తే అది చేసుకుంటూ వాళ్ళకు సేవలు అందిస్తూ ఈ శూద్రులైనటువంటి జాతి మొత్తం కూడా పై మూడు వర్ణాలకు సేవలు అందించుకుంటూ ఈరోజు వరకు కూడా నడుస్తూ ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే
డెబ్బై ఎనభై సంవత్సరాలు దగ్గర అవుతున్నా మనవాదం అనేది ఈ దేశానికి ఇంకా ఇంటర్నల్గా అంటే రాజ్యాంగ బద్దంగా అమలు కాకపోయినా ఈ సమాజంలో ఇంకా అమలు రూపకంగా కొన్ని వర్గాలలో పాటిస్తూనే ఉన్నాయి, రాజ్యాంగాన్ని మార్చేటువంటి కృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ కట్గా ఏం చెప్పిందంటే ఈ బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉంటాయో ఈ బాపనేల ఏం చేస్తాడు ఈ సమాజంలో బ్రాహ్మణులు చేసేటువంటి పని ఏముంటుందంటే వాళ్ళు పొద్దుగాల లేచి సంస్కృత శ్లోకాలు చదువుకొని పొద్దుగాల మరిగట్టుకుని ఇంకా పూజని పూజను మొదలుపెట్టి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ దేవుని రూపకంగా దేవుడు అనేది దేవుడు అనే పదం భూమి మీద అత్యంత అబద్ధమైన పెద్ద అబద్ధం ఏదంటే దేవుడు ఉండడం అని చెప్పడమే. దానికి ఒక రూపం ఉండదు, ఒక ఊహ ఉండదు, దానికి ఒక ఆధారము అంటే దేవుళ్ళు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఇంకే దేశంలో లేదండి. అదే భారతదేశం యొక్క సమాజంలో నడుస్తున్నటువంటి ఒక దేవుడు అనే భయం, దేవుడు అనేది ఒక భయాన్ని ఈ సమాజంలో మానవులకు అందించగలరు. ఈ భయం గుర్తిట్లా నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. దేవుడు దయ్యం స్వర్గము నరకం ఇవన్నీ కూడా దానికి ఏమీ ఆధారాలు ఉండవు. భయం అనేది మెదళ్ళకు సూచించబడితే ఈ సమాజం దేవునికి భయపడి నేను చెప్పినట్టు వింటే ఈ సమాజం అంతా కూడా నాకు చెప్పు చేతుల్లో ఉండదని బ్రాహ్మణులు అన్నటువంటి ఒక అపూర్త కల్పన దేవుడు. సో స్వర్గ నరకాలు తర్వాత ఇవన్నీ కూడా క్రియేటెడ్ బై బ్రాహ్మిన్స్. సో బాబాయ్ ఏం చేస్తున్నారు, రోజు మనిషి యొక్క పుట్టుకలో ఉంటూ మొదలు పెడితే చనిపోయేంత వరకు కూడా ఆ జీవిత సర్కిల్ మొత్తం కూడా బ్రాహ్మణ ఆధిపత్యంలో నడుస్తూ ఉంటుంది ఒక మనిషి యొక్క జీవితం. అది అట్లా క్రియేట్ చేసి పెట్టింది ఆయన బ్రాహ్మణ. ఒక మనిషి పుట్టుకకు మొదలు పెడితే చనిపోయేంత వరకు జీవిత చక్రం మొత్తం అంతా కూడా బాబాయ్ చేతిలో నడవాల. అది మన ధర్మ ఆచారం. మరి ఏంటి, మనిషి పుడితే కూడా ఫలానా టైంలో పుట్టిండు ఫలానా తేదీలో పుట్టిండు అనేది ఇది మంచిదా చెడు అనేది కూడా బాబాయ్ దగ్గర పోయి అడుగుతాం మనం. అది బాబాయ్ చెప్తాడు. ఏం చెప్తాడు, అయా నీకు పుట్టింది మగబిడ్డ ఆడబిడ్డ అని అడుగుతాడు. ఫస్ట్ మగబిడ్డ అయితే మంచిదే సంతోషం చాలా మంచిగా అడుగుతుంది నీకు, మగబిడ్డ అయితే ఎక్కువ డబ్బులు గురించి అనేటువంటిది ఆలోచనలో ఉంటాడు. ఆడబిడ్డ గుర్తి ఒక రేటు ఉంటుంది, మగబిడ్డ గుర్తి ఒక రేటు ఉంటుంది. వాడి తిది తత్తిగా వాడి మొత్తం కూడా వాడు పుట్టుక అంటే మంచి గదిలో పుట్టిందా లేదా నేను చెప్పడానికి కూడా బాబాయ్ దగ్గరికి పోతాం మనం. ఆ బాబనైనా వీడు ఏమిస్తాడు ఎంత ఇస్తాడు నాకేమేమి కావాలనేది ఒక పక్కన పని కానుగా ఆ పుట్టుక ఓకే పలానా టైంలో పుట్టిండు పలానా గడియంలో పుట్టిండు ఇది మంచిది కాదు ఇది చేస్తే ఆ దోషం పోతుంది అనేది కూడా చెప్తాడు. ఆయన దోషం పోతుంది ఇది చెయ్యనేది చెప్తే ఆ బాబాయ్ చెప్పిన సౌకర్యాన్ని తీసుకొచ్చి మనం మొత్తం ఆయనకు ఆయన ఆయన రాజు లిస్ట్ కూడా ఏమంటుంది ఆయనకు ఉపయోగపడేవి ఉంటాయి. ఆ లిస్ట్ అంతా కూడా సమకూర్చి మన బాబుని తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టి ఆయన చెప్పినటువంటి మొత్తం సరంజామం అంతా కూడా ఆయనకి ఇస్తాం. అది పుట్టుకతో మొదలైంది బాబు నేను దోషం చెప్పేది ఆయనే బాగాలేదని చెప్పేది ఆయన పరిష్కారం కూడా ఆయన చెప్తాడు. రెండు చెప్తాడు ఆయన పుట్టడం మంచిదే ఇది మంచిది లేదు ఇది చేస్తే మంచిది ఇతరులు రెండు చెప్పేది కూడా బాబు నేను. అట్లా ఆ పుట్టుకతో మొదలుపెట్టే పెళ్లి కూడా ఆయన చేతిలో నడుస్తుంది. పెళ్లి తతంగం కూడా మీకు తెలిస్తే పెళ్లి తతంగంగా గుణం అది. పెళ్లి తతంగం ఎటువంటిదంటే మనం చేసుకునే భార్య మనకు ఐదో తనం అనమాట. భార్యకు మనం ఐదో అంటే భార్య మనం అంతకన్నా ముందు అగ్ని ఇంకా ఎవడెవడో దేవుడు ఉంటాడు అగ్ని దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు బ్రాహ్మణులు కూడా ఇండైరెక్ట్గా పెళ్లి చేసుకుంటే ఐదో తనం అనేది అందుకే అంటారు. చేసుకునేటువంటి భర్త ఐదో భర్తగా మనం ఈ సమాజంలో చెలామణి అవుతూ ఉంటాం. అంత ఘోరమైన సిచ్యువేషన్ పెళ్లి వ్యవస్థ ఉన్నది. తర్వాత మరణిస్తే కూడా మనిషి మరణిస్తే కూడా బాబాయ్ ఆధ్వర్యంలోనే కర్మదినాలు చేసుకోవాలి. చనిపోతే బాబాయ్ రాదు, నేనైతే ఇక్కడ చూడలేదు బాబాయ్ చనిపోయినాక శివన్ దగ్గరికి వచ్చి పూజ చేయండి ఎక్కడ చూడలేదు. కానీ చనిపోయిన తర్వాత వస్తాడు దశదిన కర్మానికి వస్తాడు పిండం పెట్టినికి వస్తాడు. ఇవన్నీ కూడా ఆయన వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా క్లియర్ కట్గా ఆయన అంటే కట్టి పెట్టింది. అట్లా ఆయన అడగకుండా మనం అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో మనం ఈ సమాజంలో ఉన్నాం. సో ప్రతిదీ ఇట్లా మొత్తం సమాజాన్ని అంతా కూడా బ్రాహ్మణైజేషన్ చేసుకొని వాళ్ళు బ్రాహ్మణులు ఈ దేశంలో ఆధిపత్యం కొనసాగిస్తూ ఆ సంస్కృత అర్థాలు తెలియకుండా ఆ సంస్కృతాన్ని చదవకుండా అనగారిన వర్గాలు చదివితే నాలుగు వేయడం వింటే చెవులలో సీసం వేయడం చూస్తే కళ్ళు తీగడం
ఇట్లాంటి అరాచకమైనటువంటి విధానాన్ని భారతదేశ సమాజంలో పొందుపరచుకొని వాళ్ళు శుభ్రులు నడిస్తే కూడా జగన్ పడకూడదు, వాళ్ళ గాలి వాళ్ళ ఉమ్మ కూడా కింద పడకూడదు అనేటువంటి మూటికి ఉంటా ముట్టికి చీపినటువంటి విధానం మా భారతదేశంలో నడుస్తూ ఉన్నది. అంటే ఇంకా ఇప్పుడు చూస్తా ఉన్నాం మన కింద ఈ స్వాతంత్రం వచ్చింది, ఈ సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ఉన్నాయని మనం అనుకుంటున్నాం కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఏదో రూపకం ఇంకా అణచివేరు జరుగుతూనే ఉన్నది. సో అట్లా బ్రాహ్మణులు ఈ సమాజంలో అన్ని వర్గాలు క్షత్రియులు ఏం పని చేయాలంటే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. క్షత్రువులకు ఏం చేసాడు బాబునైనా ఒక కత్తినిచ్చి నువ్వు ఈ సమాజాన్ని ఏలు, నువ్వు పరిపాలించు, ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఈ రాజ్యాన్ని ఏలితే ఆ రాజ్యంలో వచ్చినటువంటి సంపద అంతా కూడా బాబునాయ ఆధ్వర్యంలోకి పోవాలి. అది క్షత్రుల పని. వయసులు ఏం చేయాలి మరి కొమ్మటూరు వీళ్ళంతా ఈ సమాజంలో వ్యాపార వర్తకాలు, వ్యాపార వర్తకం అంటే లావాదేవీలు అంతా కూడా ఆ రాజ్యంలో పడినటువంటి ఆ సమాజంలో పడినటువంటి పంట రూపం ఏదైనా పన్ను రూపకం మొత్తం కూడా ఈ వయసుల చేతిలో లావాదేవీలు మొత్తం నడవాల. అది వయసులు చేసేటువంటి సమాజంలో పని. మరి ఈ మూడు వర్గాల పైన ఉన్నటువంటి మూడు వర్గాలకు ఈ శూద్ర అనేటువంటి ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. బ్రాహ్మణ వయసు చిత్రులు చాలా తక్కువ ఉంటారు. ఈ శూద్ర జాతి అనేది 180-90% ఉన్నాము ప్రజెంట్ గా మనం. మన శూద్రులు అంటే ఎవరు, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? శూద్రులు అంటే ఎవరు, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? సో చాలా క్లియర్ కట్ ఉండేది ఇక్కడ. ఒక పేరు చెప్తే చాలు, ఆ పేరు చెప్తే ఏ కులము ఏ మతము కూడా చెప్పొచ్చు ఒక పేరుతోనే. అంటే మన పేరు చివరా శాస్త్రీయులు, వర్మలు, శర్మలు, రెడ్లు, రావులు ఉండవు. అసలు సమాజం చాలా క్లియర్ కట్గా విడగొట్టబడ్డది. ఖాళీ నీ పేరు చెప్తే చాలు, అడగకుండానే నీ కుల మీద తెలిసిపోతుంది, ఇక్కడ నీ మతం మీద తెలిసిపోతుంది. అంత క్లియర్ కట్గా ఉండేది సమాజం. సో ఇట్లా శూద్రులు 85-90% ఉన్నటువంటి ఈ శూద్రుల జనాభా ఇవన్నీ కూడా ఉత్పత్తి కులాలు. ఈ సమాజంలో నిత్యం పొద్దుగల 4 గంటలకు 5 గంటలకు లేస్తే పడుకునేటువంటి వాడికి ఈ సమాజానికి ఉత్పత్తి వర్గాలుగా పనిచేస్తాయి. ఈ ఉత్పత్తి ఏంటి, ఈ సమాజానికి కావలసినటువంటి తిండి బట్టలు మొత్తం కూడా అందించేటువంటి ఉత్పత్తి వర్గంలో పనిచేసేటువంటి కులం మొత్తం కూడా శూద్రులే. అలా శూద్రులు ఎవరంటే చెప్పిన పేర్లు చెప్పని తెలుసుకోలేదు. ఇంకోటి పెరుగుతుంటారు జంజరం లేని జాతి మొత్తం అంతా కూడా శూద్రులే అండి. ఈ దేశంలో జంజరం కూడా చాలా పెద్ద పంచాయతీ పోతుంది. ఈ దేశంలో జంజరం వేసుకుంటే ఏ బ్రాహ్మణ సంఘం ఒప్పుకోరు, గుర్తుపెట్టుకోండి. జంజరం అనేది ఎంత బలమైనదండి వాళ్ళకి. ఆ జంజరం ఇంకా వేరే జాతి వేసుకుంటే దాని మీద దేశంలో పెద్ద గొడవలు మొదలు పెడతారు. ఆ జంజరం అనేది వాళ్ళకి తెలివికి నిదర్శనం అన్నమాట. జంజరం ఉన్న జాతి ఒకటి, జంజరం లేని జాతి అనేది సమాజంలో చాలా క్లియర్ కట్గా ఉన్నది. సో ఇట్లా ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులకు, వయసులకు కొందరికి మాత్రమే ఈ దేశంలో జంజరం వేసుకునేటువంటి హక్కు. అది మాకు జన్మత వచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి హక్కుగా భావిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. సో ఇట్లా వ్యక్తి యొక్క పేరును చూస్తేనే ఆ జంజరం లేనటువంటి జాతి మొత్తం అంతా కూడా ఈ శూద్ర జాతులు అంతా కూడా ఉత్పత్తి కులాలుగా, ఉత్పత్తి వర్గాలుగా ఈ దేశంలో పనిచేస్తూనే మిగతా 3 పైన ఉన్నటువంటి ఈ నిచ్చినమట్ల వ్యవస్థ 3 పైన ఉన్నటువంటి వర్ణాలకు మొత్తం కూడా వీళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి మొత్తం కూడా వీళ్ళు ఉత్పత్తిగా ఉంటూ వాళ్ళను సాకుతున్నారు, వాళ్ళను సాగుతున్నారు, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. సో మనము పనిచేయకపోతే, మనము ఉత్పత్తి వర్గాలుగా పనిచేయకపోతే, మనము వ్యవసాయాన్ని చేయకపోతే, మనం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల బట్టలు కానీ వ్యవసాయం కానీ తర్వాత ఈ సమాజానికి ఏదైతే ఉంటే ఒక శవం చనిపోతే కూడా ఏ సామాజిక వర్గంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి ఖననం చేసేది కూడా శూద్రులే. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఆ బంధువులు కానీ తల్లిదండ్రులు సొంత తల్లిదండ్రులు కూడా చచ్చిపోతే బ్రాహ్మణైన ముట్టుకోడు ఆ శవాన్ని. ఆ పని చేసేది ఎవరంటే మాలమేజర్లు చేయాలి. అక్కడ ఉన్నటువంటి మాలమేజర్లు ఉత్పత్తి కులాలు పనిముట్ల కులాలు ఏవైతే ఉంటాయో ఆ అన్ని కులాలు కూడా ఆ బ్రాహ్మణ శవానికి అంతా కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు అంతా పనిచేస్తే దాన కార్యక్రమాలు చేయాలి. బాబులు అసలే ముట్టుకో చనిపోతే. సో ఇట్లా సమాజము వాళ్ళ యొక్క ప్రవృత్తుల పరంగా వాళ్ళ యొక్క ఉత్పత్తి పని మీద ఆధారపడి చాలా క్లియర్ కట్గా విడగొట్టబడ్డది. కాబట్టి దీని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసినంటే 1927
1927 లో ఈ దేశంలో ఒక బృహత్తర మహాఉద్యమ మహత్య పోరాటం మొదలుపెట్టింది ఆయన. ఆ మహత్య పోరాటం అనేది ఈ దేశంలో ఎంత పెద్ద మార్పులు తీసుకొచ్చిందంటే నిజంగా అహింస అహింసకు ప్రతిరూపం గాంధీ అనుకుంటాం కానీ అది 100% తప్పండి. అహింసకు ప్రతిరూపం బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఒక్క రక్తపు చుక్క కూడా ఈ నేల మీద పడకుండా ఈ జాతికి హక్కులు కల్పించినటువంటి ఏకైక అహింసవాది ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాడంటే భారతదేశంలో ఉన్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. అది ఏం చెప్పలే, నెల్సన్ మండేలా ఆదర్శంగా తీసుకొని సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నల్లజాతి విముక్త పోరాటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ని నెల్సన్ మండేలా ఆదర్శంగా తీసుకుని అక్కడ నల్లజాతీలకు సమాన అవకాశాలు శిక్ష స్వాతంత్రాలు వచ్చినాయి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ 1927 డిసెంబర్ 25 మనోధర్మ శాస్త్రాన్ని అక్కడ ఉన్నటువంటి మహాచారు పోరాటంలో బహిరంగంగా అందరి సమక్షంలో కాల్చడం జరిగింది. ఈ దేశంలోనే బ్రాహ్మణులు అంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఏమి మనస్మృతి దహనం, అసలు మనధర్మాన్ని కాల్చడం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దానికి జవాబుకారంగా ఆయన చెప్పింది, ఆయన నేను కాల్చడానికి కారణాలు చాలా ఉన్నాయి, మీరు ఎవరైనా కాల్చకపోవడానికి ఒక రీజన్ నా దగ్గరికి చర్చకు వస్తే నేను సిద్ధ మనసు అక్కడిస్తాడు ఆయన. అప్పుడు గ్రామీణ సంఘాలు ఎవరు కూడా చర్చకు రాలేదు, భయపడి ఇక్కడ ఉన్నటువంటి అనగర్ణ వర్గాలు అంతా కూడా మనస్మృతి దహనంలో పాల్గొని దాని విజయమే. అందులో కూడా ఒక ప్రజాస్వామిక బ్రాహ్మణులు కూడా పాల్గొన్నారు, కొందరు ప్రజాస్వామిక బ్రాహ్మణులు కూడా మనస్మృతి దహనంలో పాల్గొన్నారు అక్కడ కూడా. సో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణులకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, చాలా క్లియర్ కట్. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణుల వ్యక్తులకి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. బ్రాహ్మణిజం, ఆ నిజం ఏదైతే ఉండదో, ఆ పని విధానం, ఆ ఆలోచన విధానం ఏదైతే అణచివేత ధోరణి ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఏ రూపకంగా ఉన్నా సరే, ఏ వర్గంలో ఉన్నా సరే, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, అది అణచివేత ధోరణికి ఆధిపత్య సూచిక ఉంటే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడతాడు. సో మానవులంతా సమానమే, మానవులంతా సమానమే, స్త్రీ పురుష భేదం లేకుండా ఈ సమాజం నిలబడాలనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ కట్ గా. అందుకే మనస్మృతి దహనాన్ని మొదలుపెట్టి మనస్మృతి దహనాన్ని కంప్లీట్ చేసి తర్వాత ఆ 1920s తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1949-50 వరకు కూడా 1949-50 వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ తగ్గలేంగా భారతదేశం మీద పడ్డాడు. చాలా క్లియర్ నేను ఆయన ఒక దీక్ష తీసుకున్నాడు, నేను ఈ భారతదేశంలో 1920 నుండి 1950 వరకు నిర్విధానంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆహర్నిశం 24 గంటలు మొత్తం కూడా సమసమాజ నిర్మాణం కొరకు ఆయన కంకణం కట్టుకొని భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇంకా ఆహర్నిశం పనిచేయాల్సి వచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్న మనవాదులు మొత్తం కూడా మనధర్మ శాస్త్రాన్ని కాల్చినాక ఈ దేశానికి స్వాతంత్రం వస్తున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం రావడం ఎంత అవసరమో, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనుగామి జాతులు అమానవీయ కోణంలో బతుకుతున్నటువంటి, అజ్ఞానంలో బతుకుతున్నటువంటి, అంధకారంలో బతుకుతున్నటువంటి ఈ జాతికి ఆత్మగౌరవ పోరాటాలు కూడా అవసరమే అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ కట్ చేసేది. దేశానికి స్వాతంత్రం రావడంతో పాటు ఈ దేశంలో ఉన్న 85% 90% ఉన్నటువంటి జాతికి ఆత్మగౌరవ పోరాటాలు, శ్రేష్ఠ స్వతంత్రాలు, సౌభాతృత్వాలు, ఈ దేశంలో సమాన అవకాశాలు రావాలనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ కట్ గా నిలబడాడు సమాజంలో. అప్పుడు ఏ వ్యక్తి కూడా ఆయన అండగా నిలబడలేదు, ఒకే ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడి ఆయన ఎన్ని రకాల పోరాటాలు చేయను అన్ని రకాల పోరాటాలు చేసిండు. ఒక లాయర్ గా పోరాటం చేసిండు, ఒక రైటర్ గా పోరాటం చేసిండు, ఒక ఫైటర్ గా పోరాటం చేసిండు, ఒక రాజకీయవేత్త ఆయన చేయని పని లేదు. ఒకే ఒక మనిషి ఈ దేశంలో మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్స్, మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్స్ ఎవరికైనా ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కే. ఆయన చేయని పని లేదు, ఆయన పెద్ద డాక్టరేట్, ఒక పిహెచ్డి కూడా ప్రపంచంలో పెద్ద జ్ఞాని, కానీ రోజు మీద కూర్చొని ధర్నాలు చేసింది ఆయన. ఎక్కడ కూడా నేను పెద్ద తెలివిబంతుని జ్ఞానిని ఆయన ఎక్కడ ఫీల్ కాలేదు. అంత గొప్ప దార్శనికుడు, మానవతావాది ఫస్ట్, ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా మానవతావాది బాబాసాహెబ్ అంబేద్కర్ అంత అత్యుత్తమ దీక్షతో
ఒక ప్రొఫెసర్ గా పని చేసిండు, ఒక లాయర్ గా పని చేసిండు. మనమైతే ఒక పని చేయాలంటే ఇది జీవితం మొత్తం ఒకటే పని చేస్తాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేయని పని లేదు, ఆయన రాయని రైటింగ్ లేదు, చేయని ఫైటింగ్ లేదు. సో ఫైటర్ రైటర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ను కోడ్ చేసుకుంటా, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవలంబించుకుంటే సో మనకర్మ శాస్త్రం ఎట్లా దాన్ని అంచివేతపడాలి, మనకర్మ శాస్త్రాన్ని మనకు తెలియకుండా ఇంకా ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మనం ఇప్పటికి కూడా అనుకుంటున్నాం, ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇంత చదువుకున్నాము, ఇంత సమసమాజ నిర్మాణంలో బతుకుతున్నాం కదా, ఇంత హైదరాబాద్ పట్టణంలో అర్బన్లో బతుకుతున్నాం కదా, ఇంకా కులాలు ఉన్నాయా, ఇంకా మతాలు ఉన్నాయని మనమే మనమే చర్చించుకుంటున్నాం. కానీ కులం అనేది ఇంటర్నల్గా నిగూఢమైనటువంటి కులము, అది నడుస్తూనే అంటరానితనం అనేది ఏదో రూపకంగా ఏదో ప్లేస్లో ఇంకా నడుస్తూనే ఉన్నది. కులానికి ఒక రంగు అంటే అది ఒక ఊహ, అది అన్నిటి రియలైజ్డ్. దానికి ఒక ఆకారము, రుచి, రంగు, వాసన ఏమి ఉండదు, దానికి ఆధారం కూడా లేదు. అసలు నిరాధారం అనేది కులమైన మానసిక ఒక మానసిక భావన అది. ఆ మానసిక భావన అనేది మనిషిలో ఎంత నాటకపోయిందంటే మనకు మనం తెలియకుండా మనం బాధిస్తామైనా, మనకు మనం తెలియకుండా బాబనాయన కనిపిస్తే ఆటోమేటిక్ గా సెక్రెట్ అయితే నిలబడతాం. అది ఎందుకు బాబనాయన ఏం చేస్తాడు, ఈ సమయానికి ఏమన్నా ఉపయోగం ఉన్నదా? కానీ ఈరోజు గ్రామీణ శిష్టాన్ని మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ సమాజానికి నేనైతే చెప్తా ఓపెన్ గా డిబేట్ లో కూడా రాడి, బాబనాయన ఉన్న సమాజానికి రూపాయి కూడా లాభం లేదండి, ఏం లాభం లేదు. క్షత్రియులకు కూడా వాళ్ళు ఏదో పాలిస్తారో వాళ్ళు ఉంటారా, వాళ్ళంతా కూడా ఈ మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గానికి కింద ఉన్న ఈ నాలుగు మూడు జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్యంలోనే పనిచేయాలా? సో ఉత్పత్తి వర్గాలుగా మనం ఉన్నాం, ఉత్పత్తి కులాలుగా మనం ఉన్నాం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ చెప్పిన, అందుకే ఈ దేశ సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి భూమి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మనకు వాటా ప్రాతినిధ్యం కావాలని కొట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రాతినిధ్యం కావాలి ప్రత్యేక నియోజకవర్గం పూర్ణవరం బడికి బహుతే ఇంకా మనం అంటే ఈ దేశానికి రెండు చీకటి రోజులు ఉన్నాయి. ఒకటి పూర్ణవరం బడిక రద్దు చేయబడడం, గాంధీ గారు అమర నిర్వాణం తీసుకొని కూర్చుంటే అది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మన్నాట్లకి చీకటి రోజు. అది పూర్ణవరం బడిక రద్దు కావడం, పూర్ణవరం బడిక గాంధీ అమర నిర్వాణం దీక్ష కూర్చోవడం, ఈ జాతిని ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మూడు వర్ణాలు కూడా దాడులు చేస్తాయి, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దోషిగా నిలబెట్టి సమాజాన్ని తీరుస్తున్నాడు అన్నది ఈ బ్రాహ్మణులు చేసిన కుట్రలో భాగంగా ప్రత్యేక నియోజకవర్గాన్ని మొత్తం కూడా రద్దు చేయబడ్డాయి. ఇది ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయపరమైన నష్టం, రాజకీయపరమైన నష్టం, అది బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర. సో మన సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిండు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14 బౌద్ధిజం తీసుకోవడానికి కారణమైంది. అంటే 20 నుండి 56 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటరీ విధానంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం కావాలి ఈ జాతులకు అని అనుకుంటే ఆయన అక్కడ గ్రహించడు మతము అనే అంటే సాంస్కృతిక ఉద్యమం, మతము అనేది కల్చర్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్కు చాలా క్లియర్గా కల్చర్ బలంగా ఉంటే పవర్ రాజకీయ రాజ్యాధికారము ఆటోమేటిక్గా కల్చర్ ఏమడే ఉంటుంది. సో ఆయన క్లియర్ కట్గా చెప్పింది. అందుకే 1956 నాగపూర్ వేదికగా దీక్ష భూమిలో సుమారుగా 600,000 మందితోనే బౌద్ధిజం చింతనం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పని చేసిండు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతం మొత్తం కూడా అజ్ఞానాన్ని నూరిపోసింది, అచేతనంలో నిలబడ్డది ఈ జాతి. సో ఈ జాతికి ఒక శాస్త్రీయమైనటువంటి జీవన విధానం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని తీసుకున్నాడు. ఆ బుద్ధిజంలో దేవునికి స్థానం ఉండదు, ఇక్కడ బుద్ధిజంలో ఎక్కడ దేవునికి స్థానం ఉండదు, మనిషికే స్థానం ఉండదు, మనిషికే ప్రాముఖ్యత ఉండదు, జ్ఞానానికే స్థానం ఉండదు. పంచశీలాలు అందించిన చాలా క్లియర్ కట్గా పంచశీలాలు అందించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పంచశీలాలు ఫాలో అయితే దాన్ని అనుసరిస్తే మానవ జాతి కల్చర్ పరంగా బుద్ధిజంలోకి వస్తే ఆటోమేటిక్ గా బుద్ధిజమైన రాజ్యాధికారం ఉంటుంది, రాజ్యాధికారం ఆటోమేటిక్ వస్తుంది. అది ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు కనిపెట్టి హిందూయిజంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మొత్తం కూడా ఒక బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీని ఆర్ఎస్ఎస్ శాఖలో క్రియేట్ చేసుకుని వాళ్ళు ఒక 50-60 సంవత్సరాల శ్రమ ఉన్నది.
ఈరోజు బీజేపీలు ఎత్తేసిన పార్లమెంటరీ వ్యవస్థను కూర్చొని ఇనామస్గా వన్ సైడ్ గా పార్లమెంట్ లో డిలీవ్ చేసుకునేటువంటి స్థానానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ రాగలిగింది. దాని ఎంత మతం, దాని ఎంత కమిట్మెంట్, మరి ఈ మతంలో మిగతా చుట్టులకు స్థానం లేదంటే మతపరంగా హిందువులం అంతా 80% 90% అని చెప్పుకుంటున్నారు ఈ దేశంలో. కానీ పిల్లలుగా విడగొట్టబడ్డారు. కానీ మతపరంగా రాజ్యాధికారంలో మతపరంగా ఒక యూనిట్ గా చూపిస్తూనే పిల్లలుగా విడగొట్టబడి ఫలించబడుతున్నాం మనం. సో ఇక్కడ మనము అంబేద్కర్ వారసులుగా, పూలే వారసులుగా, బుద్ధుని వారసులుగా చాలా క్లియర్ కట్ గా మనం పట్టించుకోవాల్సిందే. కల్చర్ పరంగా మనం బుద్ధుని వారసులం, సాంస్కృతిక ఉద్యమం బుద్ధుని ఫాలో కావాల్సిందే. తర్వాత రాజ్యాధికారంలో రావాలంటే అంబేద్కర్ ను ఫాలో కావాల్సిందే. ఈ రెండు కల్చర్కు రాజ్యాధికారానికి కోయిన్సైడ్ గా ఉంటాయి, రెండు ఎమ్మెడెమ్మడే తిరుగుతూ ఉంటాయి. సో అది కనిపెట్టినటువంటి గ్రామంలో ఈరోజు ఈ దేశంలో అధికారంలో వచ్చారు. ఇంకా మూడోసారి కూడా రావడానికి ప్రమాదం ఉన్నది. ఈ దేశంలో మళ్ళీ ఒక్కసారి ఇదే గవర్నమెంట్ వస్తే ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ఆల్రెడీ 100 దాటి, రాజ్యాంగ సవరణ ఇప్పటికి కూడా 100 దాటిపోయింది. సో కాబట్టి ఇంకొకసారి వస్తే ఈ రాజ్యాధిక ఈ రిజర్వేషన్స్ ఈ రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి కుట్రలు ఈ సమాజంలో జరుగుతా ఉన్నాయి. దాన్ని మనం అంబేద్కరిస్టులుగా, పూలేవాదులుగా, బుద్ధుని వారసులుగా మనం కనిపెట్టగలిగి దాన్ని ఫాలో అయ్యి మనం మన భవిష్యత్తు తరాలకు అందించగలిగితే మనము అన్ని రకాలుగా భవిష్యత్తు తరాలని నిర్మించగలిగిన న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనము అయోమయంలో కాకుండా, అగమ గోచరంగా కాకుండా బుద్ధుని స్వీకరిస్తే ఏమవుతుందని హిందూ మతంలో ఒక ఉన్నత భావంతో బతుకుతా ఉన్నాం మనం. సార్ ఏ బుద్ధుని వారసులు అంటే ఈ భూమి మీద బుద్ధిస్టులు అంటే దాంట్లో ఉంది అర్థం, జ్ఞానం కలిగినట్లు అని అర్థం. అంటే శాస్త్రీయమైన జీవన విధానంలో మనిషి ఉన్నాడు అనేది బుద్ధిజంలోని మూల సూత్రం. అజ్ఞానంలో కాకుండా ఉన్నటువంటి విధానంలో బతుకుతున్నది బుద్ధిజం. కాబట్టి మిత్రులని ఇంకా మళ్ళీ సమయం దొరికినప్పుడు కల్చర్ మీద మనస్తత్వ దానం అంటే రాజ్యాంగం ఎట్లా సవరణ చేయబడుతున్నాయి, రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా రక్షించుకోవాలా, మరి చెప్పడంగానే ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అదే హిందూ మతంలో అదే దేవుళ్ళని పూజించుకున్నామా, మళ్ళీ తెల్లారండి ఇదంతా మర్చిపోయి ఈ మళ్ళీ ఈ సమాజంలో మనము కులాన్ని మతాన్ని తెలవకుండా ఈ అర్థంలో అట్లా ఉంటుంది. కానీ ఊళ్ళో అట్లా ఉండదు. ఊళ్ళో తన క్లియర్ కట్గా సమాజం నిలిచిపడ్డది, ఏ కులము ఏ వాడకట్లో ఏ దేవుళ్ళ ఎక్కడెక్కడ ఉన్నదన్న తన క్లియర్ కట్గా ఉన్నది. కాబట్టి మిత్రులందరికీ మళ్ళీ ఒక సందర్భంలో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ఒక కల్చర్ మీద, మనస్తత్వ దహనం మీద, రాజ్యాంగ వ్యవస్థను ఎట్లా రక్షించుకోవాలనే వీటి మీద మళ్ళీ మనం ఇట్లాంటి మీటింగ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ లాంటిది పెట్టాలనేది ఇక్కడ వెంకటసాయి బాబు గారిని మరీ ప్రత్యేకంగా కోరుకుంటూ, బాబు గారు ఎంత కమిట్మెంట్ అంటే ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఆయన ఒక వారం 10 రోజుల ముందర, ఒక దాదాపుగా 15 రోజుల ముందర కమిట్మెంట్ తోనే చేసినటువంటి అపూర్తి దీక్షతోనే ఆ కమిట్మెంట్ తోటైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్లడ్ లో ఒకసారి ఎక్కిననుకో అది ఎవరు చెప్పినా కాంప్రమైజ్ కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, అది ఆర్థిక పరమైన ఇబ్బందులైనా సామాజిక పరమైన ఇబ్బందులైనా ఏ మానసిక రకమైన ఇబ్బందులు ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి ఎక్కిండు మనసులోకి అంటే దాన్ని ఖచ్చితంగా చేర్చుకోవడం చేస్తారనేది, ఆ విధంగా ప్రయాణిస్తారనేది నేను కూడా భవిష్యత్తులో ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇంకా విపులంగా మాట్లాడతానని ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉద్యమ జై భీమ్, జై భీమ్, జై దుర్గా. సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.